సర్వాంతర్యామినే నమ గురుర్పిత గురుర్మాత గురుర్దేవో నంశయ మనసా కర్మణ వాచా తస్మై శ్రీ గురవే నమ జానప్రస్థంలో శాశ్వతానందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తెలిసిన విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇందులో భాగంగా మన శరీరం గురించి కొంతవరకు తెలుసుకున్నాం ఇక ప్రపంచం గురించి చూస్తే మనకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా మనం తయారు చేసుకున్నదే ఎవరో సృష్టించింది కాదు ఈ మేడలు మిద్దెలు కోటలు తోటలు మొదలైనవన్నీ ఇకపోతే మరి సృష్టిలో ఏ విధంగా ఉద్భవించింది సృష్టి సృష్టిలో ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అని స్థూలంగా బాగా విచారించి నాలుగు రకాలుగా విభజించారు ఒకటి ఉద్భిజములు పేరు అంటే అవి భూమిని చీల్చుకొని వచ్చేవి కొండలు గుట్టలు చెట్లు పుట్టలు మొదలైనవన్నీ కూడా ఇంకా ఇట్లాంటివి అనేక రకాలైనవి కాలువలు వంకలు మొదలైనవన్నీ కూడా లోయలు ఇవన్నీ కూడా భూమి నుండి ఉద్భవించినవి దీనికి ఉద్భిజములు అని పేరు ఇక రెండవది స్వేదజములు అంటే చెమట ద్వారా పుట్టేవి మనకైతే ప్రత్యక్షంగా మన తలలో పేలు వస్తుంటాయి చాలా వరకు లేదా ఇంకా తడి ఉన్న ప్రాంతంలో అనేక అప్పటికప్పుడే చిన్న చిన్న క్రిములు తయారవుతుంటాయి చెదలు మొదలైనవి ఇలాంటి జాతికి సంబంధించినవన్నీ కూడా చెమట ద్వారా తడి ద్వారా పుట్టినవి ఈ ఇది రెండో రకం ప్రాణులు జీవరాశులు ఇక మూడవది అండజములు అంటే గుడ్డు ద్వారా పుట్టేవి పశుపక్షాదులు ఉన్నాయి కొన్ని జంతువులలో కూడా కొన్ని గుడ్డు ద్వారా పుట్టేవి ఉన్నాయి ఇంకా ఇలాంటి జాతికి సంబంధించినవన్నీ కూడా అండజములు అని పేరు గుడ్డు ద్వారా పుడతాయి ఇక నాలుగవది మావిజములు అని పేరు దీన్నే జరాయుజములు అని కూడా అంటారు మావిజములు అంటే మావి ద్వారా పుట్టేవి మావి ద్వారా పుట్టడం అంటే చాలామందికి అవగాహన అవ్వడం కష్టమే అయితే మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనకు ఒక కవచం లాగా ఉంటుంది ఒక సంచి దాన్ని మావి అంటారు అంటే ఒక పొర పొర అంతా కూడా సీల్ చేసినట్టుగా కప్పబడి ఉంటుంది ఇప్పుడు కదా ఆన్లైన్లో వచ్చే వస్తువులన్నీ ఎలా ఏ విధంగా సీల్ చేసి పంపిస్తారో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే అది తయారవుతుంది దాంతో ఆ కవర్తో పాటే మనం బయటకు వస్తాం ఆ వచ్చిన తర్వాత కవర్ అది మావిని తీసి తొలగిస్తారనుకోండి అక్కడ ఉన్న ఈ వీళ్ళు వైద్యులు అయితే ఈ మావి ద్వారా పుట్టేవి ఒక మనుషులమే కాకుండా కొన్ని జంతువులు కూడా మావి ద్వారానే పుడతాయి కనుక ఈ మావిజములు అంటే నాలుగు రకాలైన ప్రాణులు ప్రధానంగా స్థూలంగా ఉన్నాయి సృష్టి ఏర్పడడానికి ఏర్పడ్డ తర్వాత ఉన్న విధానంలో ఈ నాలుగు రకాలు ఉన్నాయని చెప్పారు అయితే చెట్లు కొండలు పుట్టలు అనేవన్నీ కూడా ఉద్భిజముల కిందికి వచ్చాయి ఆ తర్వాత స్వేదజములు వచ్చాయి ఆ తర్వాత అండజములు వచ్చాయి ఆ తర్వాత జరాయిజములలో మావిజములలో మనము మనుషులం కూడా ఉన్నాం అయితే ఇక్కడ ఈ నాలుగు రకాల జీవరాశులలో ఒకరమైన మనకు మిగతా వాటికంటే ఇప్పుడు అండజ మొదలు చెప్పిన ఉద్భిజములు అనే వాటికి జడములే అవి కొండలు గుట్టలు చెట్లు మొదలైనవన్నీ కూడా కదలనివి అవి మాట్లాడలేవు మనం చెప్పితే తెలుసుకునే పరిజ్ఞానం లేదు కనుక వాటిని జడములు అన్నారు అంటే కదలనివి ఇక ఈ స్వేదజములు ఉన్నాయి చెమట ద్వారా వచ్చినవి అవి కదులుతుంటాయి కానీ వాటికి అల్పాయుష్యమే ఉంది అంటే కొద్ది కాలమే ఉంటాయి అవి మనం అవి గుర్తించి తొలగిస్తే అవి పోతాయి ఇక అవి కూడా సామాన్యమైనవే కదిలే వాటిలో కూడా ఇక ఆ తరువాత అండజములు ఉన్నాయి కొన్ని జంతువులు కొన్ని పక్షులు మొదలైనవి అవి కూడా కొంతకాలమే అవి నివసిస్తాయి వాటికి కూడా ఈ పరిజ్ఞానము విజ్ఞానము బుద్ధి ఆలోచన ఇలాంటివన్నీ కూడా లేవు విశ్లేషణ చేసే శక్తి లేదు ఆ తరువాత మావిజములకు వచ్చిన తర్వాత మనకు మాత్రం ఈ విశ్లేషించే శక్తి బుద్ధి శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ ప్రపంచాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఈ మిగతా ప్రాణుల కంటే ప్రాణికోటిలో మిగతా అన్ని రకాల ప్రాణుల కంటే మనుషులకి ప్రధానంగా ఈ బుద్ధి విశ్లేషణ చేసి దాన్ని వినియోగం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనకు మానవులు మానవులుగా అంటే మనవు నుండి పుడితే మానవులుగా అయ్యామని లేదా మావి నుండి వచ్చాం కనుక మనుషులం అయ్యామని కానీ ఇలా చెప్తూ ఉంటారు మొత్తం మీద ఈ మనుష్య జాతికి ఒక్కరికే మనం శాశ్వతానందాన్ని పొందే అవకాశం ఉంది మిగతా ప్రాణులకు అవకాశం లేదు అయితే మిగతా ప్రాణులన్నీ కూడా మిగతా ప్రాణులన్నిటినీ కూడా మనతో పాటే వాటిని అనుభవిస్తూ కూడా అంటే వాటితో పాటు మనం సాహచర్యం చేస్తూ కూడా మనకున్న విశేష జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరచుకున్నట్టయితే మనకు తప్పకుండా శాశ్వతానందం లభిస్తుంది ఇది మన పెద్దలు అంటే వేదాంతులు లేదా మహాత్ములు చెప్పిన మాట అయితే దీనికి మరి ఏమిటి ప్రమాణం మనకు శాశ్వతానందం వస్తుంది లేదా పరమాత్మను తెలుసుకోవడానికి మీరు చెప్తుందంతా సత్యమనడానికి ఏమిటి ప్రమాణం అని కూడా ప్రశ్నించవచ్చు అయితే ప్రమాణాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం చూసిన దాన్ని నమ్ముతామంటారు ఇది హేతువాదులు ఎక్కువగా వాడేది ప్రత్యక్షం కావాలి ఏదైనా కనిపించాలి కనిపిస్తేనే ఒప్పుకుంటారు ఇది ప్రత్యక్ష ప్రమాణం రెండవది అనుమాన ప్రమాణం ఈ అనుమాన ప్రమాణం ఏమిటంటే ఊహించుకునేది ఈ ఊహించుకునే దాంట్లో రెండు ఉన్నాయి భ్రమ ప్రమాణం అని ప్రమా ప్రమాణమని అంటే ఒక దగ్గర పొగ వస్తుందంటే అక్కడ ఏదో నిప్పు ఉంది అని ఊహిస్తారు వాస్తవానికి వెళ్ళి చూస్తే అక్కడ నిప్పు ఉన్నట్టయితే అది భ్రమ అవుతుంది నిప్పు లేనట్టయితే భ్రమ అవుతుంది ఇట్లాగా భ్రమ ప్రమాని అనుమాన ప్రమాణంలో ఉంది మనకు కనిపించని వస్తువు ఏదైతే అనుకుంటున్నామో అది ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కానీ ఈ అనుమాన ప్రమాణం ద్వారా కానీ తెలిసేది కాదు మరిగా దేనివల్ల తెలుస్తుందంటే వేద ప్రమాణం వల్ల తెలుస్తుంది శబ్ద ప్రమాణం అంటారు ఈ శబ్ద ప్రమాణం కూడా రెండు రకాలు ఒకటి వేదము రెండవది ఆప్తవాక్యం శబ్ద ప్రమాణంలో మొట్టమొదటిది వేదం వేదమును ఎవరైతే విశ్వసిస్తారో వేదంలో చెప్పిన విషయాలను తెలుసుకుంటామో వారికి మాత్రమే ఈ కనపడిన విషయం గురించి పూర్తిగా అవగాహన అవుతుంది లేదా మన ఆప్త వాక్యం అంటారు ఇది కూడా శబ్దమే శబ్ద ప్రమాణమే మన పూర్వీకులైన మన మహాత్ములందరూ కూడా వాళ్ళు అనుభవించి చెప్పిన విషయాలను మనం ఖచ్చితంగా విశ్వసించవలసిందే ఎవరో వెళ్ళి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు వాళ్ళు చెప్తున్నారు తిరుపతి ఉందయ్యా అక్కడ ఏడు కొండలు ఉన్నాయి ఆ కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్తున్నారు అయినా మనం విశ్వసించకపోతే మన మూర్ఖత్వం అవుతుంది కానీ పెద్దలు చెప్పిన దాంట్లో అసత్యం లేదు కదా అలాగే మనకి పరమాత్మ విషయంలో అంటే భగవంతుని విషయంలో వాళ్ళు చెప్తున్న విషయాలను అనుభవించి చెప్తున్న విషయాలను మనం మన ఆప్త వాక్యం అంటే ఆప్తులై చెప్తున్న వాళ్ళు మన శ్రేయస్సును కోరి చెప్తున్న వాళ్ళ వాక్యాలను మనం తప్పకుండా వినవలసిందే అప్పుడే మనకు ఈ శాశ్వతానందాన్ని పొందే అవకాశం లభిస్తుంది ఆశ్రిత జనా భవంతు